ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శ్రీ జవహర్ రెడ్డి గారు. ఆయన అందరూ పెద్ద సార్ అంటారు, అంటే ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో హీఈస్ ది హైయెస్ట్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ హైయెస్ట్ ఆఫీసర్, పెద్ద సార్ని అడగండి అంటారు. పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ, ఎవ్రీబడి నోస్, అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ల వరకు అందరికి తెలుసు పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ అని. ఈ రోజున పెద్ద సార్ చుట్టూ ఈ రోజున ఒక పెద్ద భూ మాఫియా తిరుగుతూ ఉన్నది, భూ దందా తిరుగుతూ ఉన్నది. ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం జిల్లా నుంచి చీఫ్ సెక్రటరీ గారి మీద పలు ఆరోపణలు చేశారు. ఆయన దాదాపు 800 ఎకరాలు కొట్టేశారు, 2,000 కోట్ల రూపాయల ఖరీదయ్యే భూమిని ఆయన, ఆయన కుమారుడు లేకపోతే ఆయన కుమారుడి పేరు మీద, లేకపోతే ఆయన బినామీలు కొట్టేశారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాడు. నేను ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు పాలనా యంత్రాంగానికి వేస్తూ ఉన్నా. నేను అదే మూర్తి యాదవ్ అనే ఒక కార్పొరేటర్ కావచ్చు, లేకుంటే జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడు కావచ్చు, అతను ఆరోపణలు చేస్తే వేరే అధికారి మీద పాలనా యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా? యాంటీ కరప్షన్ బ్యూరో చూస్తూ ఊరుకుంటుందా? పై స్థాయి అధికారులు చూస్తూ ఊరుకుంటారా? ఒక తహసీల్దార్ మీద వచ్చిందండి ఇదే ఎలిగేషన్. వాట్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ డూ? ఇమ్మీడియట్లీ విల్ ఆర్డర్ ఫర్ అన్ ఎంక్వైరీ. ఏమో తహసీల్దార్, నువ్వు 800 ఎకరాలు కొట్టేసావట, 2,000 కోట్ల రూపాయల భూమి కొట్టేసావట, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? నీ ఎంక్వైరీ వేస్తున్నాను నీ మీద, అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ ముందు అటెండ్ అయ్యి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో అని అంటారు. మరి చీఫ్ సెక్రటరీ వైపే అన్ని వేళ్ళు చూస్తూ ఉంటే అన్ని ఆరోపణలకి కేంద్ర బిందువుగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మారిన నేపథ్యంలో ఈయనేం చేయాలి? ముఖ్యమంత్రి ఇప్పుడు అచేతనంగా ఉన్నారు, ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలనగా నవ్వద్దు మీరు, ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో ఆయన అచేతనంగా ఉన్నారు. మరి హూ హాస్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్? ఇమ్మీడియట్గా గవర్నర్ గారు ఇంటర్ఫియర్ అవ్వాలా? గవర్నర్ గారు ఇమీడియట్గా ఏమండి జవహర్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు మీ మీద ఇన్ని ఆరోపణలు వస్తే ఎలాగా? మీ మీద నేను సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నాను, లేదా సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నాను, లేదా ఒక సిట్ ఫామ్ చేస్తున్నాను, సిట్ విల్ ఎంక్వైర్ అగేన్స్ట్ యూ, మీద వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేస్తుంది. ఆ టైం వరకు మీరు మీ సిఎస్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోండి. మీరు సిఎస్గా ఉంటే ఎంక్వైరీ సజావుగా సాగదు కనుక, ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగదు కనుక, బెటర్ ఐదర్ యూ రిపోర్ట్ సిక్ అండ్ కీప్ అవే ఫ్రమ్ దట్ పొజిషన్, లేకపోతే సెలవు పెట్టి పక్కకు వెళ్ళండి, లేదా మీరే ఒక ఎంక్వైరీ కోరండి అని గవర్నర్ గారు ఆర్డర్ చేయాల. దానికంటే ముందు యాంటీ కరప్షన్ బ్యూరో అని ఉన్నది మనకి, దానికి మొన్నటి వరకు డీజీపీ చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి గారే చీఫ్గా ఉన్నారు. ఆయన ఏం చేయాలి? ఒక సుమోటో కేస్ రిజిస్టర్ చేయాలా? నేను ప్రొసీజర్ చెబుతున్నాను సుమండి, ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేయండి, లేదంటే ఆయన లోపల ఏంటని నేను చెప్పట్లేదు, ప్రొసీజర్ చెబుతూ ఉన్నా. ఇమ్మీడియట్గా ఏసీబీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏం చేయాలి? ఏంటి ఆయన సిఎస్ ఏంటి బాగా కొట్టేశాడంట, కోట్లు కొట్టేశాడంట, ఒక సుమోటో కేసు రిజిస్టర్ చేయండి, ఒక ఎస్ఎస్ కేసు రిజిస్టర్ చేయండి. ప్రాపర్టీస్ మోర్ దాన్ ది వాట్ ఈస్ కాల్డ్ నోటెడ్ సోర్సెస్ ఉంటాయి కదా, ఆయన సంపాదన కంటే ఎక్కువ ఆస్తులు ఉంటే దాన్ని ఎస్ఎస్ కేసు అంటారు పోలీసు పరిభాషలో, ఏసీపీ పరిభాషలో. మరి ఎస్ఎస్ కేసు ఇమ్మీడియట్గా సుమోటోగా రిజిస్టర్ చేసి ఒక నిజాయితీ, ఏసీబీలో నిజాయితీ కలిగిన అధికారితో, నేను అన్న ప్రతి మాటకు అర్థం ఉంటుందండి, ఏసీబీలో నిజాయితీ కలిగిన అధికారికి ఆ కేసు ఇంట్రెస్ట్ చేయాలి కదండి. చేయకుండా కూర్చుంటే అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ భూములు కొట్టేస్తుంటే అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ రకంగా పేదవాడు బతుకుతాడని చెప్పి ప్రభుత్వం తలో 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తే మీ అధికార దాహం కోసం, మీ అక్రమ సంపాదన కోసం వాళ్ళ దగ్గర నుంచి కొట్టేస్తారండి? ఇంతకంటే హీనమైన, నీచాతి నీచమైన
పని ఏమన్నా ఉందా జవహర్ రెడ్డి గారు? మీరు కొట్టేశారా లేదా ఎలా తెలుస్తుంది? మీరేదో ఆ రోజున బెదిరిచ్చారు వాడిని పాపం, ఆ మూర్తి యాదవ్ అనే కుర్రాన్ని. నీ మీద ఆ నోటి పరువు నష్టం దావాస్తా, నీకు లీగల్ నోటీస్ పంపిస్తా. పంపించండి, ఏమవుతుంది? లీగల్గా అతను ప్రొసీడ్ అవుతాడు. మీ మీద ఆరోపణలు వస్తే దానికి సమాధానం చెప్పకుండా మూర్తి యాదవ్ను బెదిరిస్తారేంటి? మీకున్న అధికారాన్ని పెట్టుకొని ఆ మూర్తి యాదవ్ను చంపేస్తారా? యు ఆర్ ది చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్, యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ది స్టేట్. నేను అనుకుంటున్నా ఈ రోజున మూర్తి యాదవ్ ప్రాణానికి హాని ఉన్నది. మీరు ఆ పదవిలో కూర్చొని ఉంటే మూర్తి యాదవ్ అనుక్షణం అతని ప్రాణాలకి హాని, అతని మీద పెద్ద వేట కత్తి వేలాడుతున్నట్టే లెక్క. అది పరిస్థితి. మీరెందుకు సమాధానాలు చెప్పరు చీఫ్ సెక్రటరీ గారు? నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతూ ఉన్నా. అఫ్ కోర్స్ దిస్ కేస్ మే నాట్ బి కనెక్టెడ్ టు యూ. ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేకపోవచ్చు ఇతని అవినీతి చీఫ్ సెక్రటరీది, లేకపోతే ఇతను భూముల దందా, లేకపోతే ఈ భూ మాఫియా, ఇది మీకు ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేకపోయి ఉండొచ్చు. అగ్రి విత్ దాట్. కానీ ఇంత మకిలి పూసుకున్న చీఫ్ సెక్రటరీ, ఇన్ని ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ సెక్రటరీ రేపు కౌంటింగ్ పర్యవేక్షించగలడా? పర్యవేక్షిస్తే న్యాయం జరుగుతుందా? నిష్పక్షపాతంగా జరుగుతుందా? ఆ వరలరామ ఏదో నా మీద మాట్లాడాడు, వాడి పార్టీకి అన్యాయం చేయండి అంటాడు ఆయన. ఆ మూర్తి యాదవ్ నా మీద ఆరోపణలు చేశారు, వాడి సంగతి చూడు, వాడి పార్టీ గెలవకూడదు అంటాడు, నా పార్టీ గెలవాలంటాడు, అంతే కదా. దెన్ వై డోంట్ దిస్ ఎలక్షన్ కమిషన్ ఈ పాయింట్ మీద మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వరు? You have to keep this CS immediately away from this election duties. Still, your code of conduct is on force. Code of conduct undu kada into makili pusukunna adhikari evaraithe paddasaruga chalamani avutunnaro ayina ela untaru chief secretary ga unte counting lo nyayam jarugutunda? Straight question istunna nenu kendra ennikala pradhana adhikariki meeku direct question istunna. Inta aviniti ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సిఎస్ రేపు 4వ తారీఖున జరగబోయే కౌంటింగ్లో ఇతను ఉంటే, ఈ పదవిలో కొనసాగితే న్యాయం జరుగుతుందా? నిష్పక్షపాతంగా కౌంటింగ్ జరుగుతుందా? ఏదన్నా డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఇతను న్యాయం చెప్పగలడా? ఆ న్యాయం చెప్పినది సరైన న్యాయమా? ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఇది మీ నిర్లిప్తత, మీ ఉదాసీనత ఊరికనే పోదు. 4 రోజుల టైం ఉంది. బెటర్ యూ రిజిస్టర్ సుమోటో కేస్ ఎగేన్స్ట్ చీఫ్ సెక్రటరీ. అది మీకు కూడా మంచిదని చెప్పి, మీ వృత్తి ధర్మానికి మంచిదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాస్తో కోస్తో పోలీసింగ్ తెలిసిన వాడిగా తెలియజేస్తున్నా. ఏసీబీ చీఫ్గా యూ హవ్ టు ఆర్డర్ ఫర్ సుమోటో కేస్ టు బీ రిజిస్టర్డ్. రిజిస్టర్ చేయకపోతే మీరు మీ విధి నిర్వహణలో మీరు అనవసరంగా చీఫ్ సెక్రటరీకి వత్తాసు పలిగినట్లు లెక్క, న్యాయపరంగా వ్యవహరించనట్లే లెక్క అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా చీఫ్ సెక్రటరీ గారు, హూ ఇస్ ది త్రిలోక్? త్రిలోక్ అనే వ్యక్తి మీకు సంబంధం ఉందా? లేదు, ఉంది, చెప్పండి సమాధానం. మీరు మూర్తి యాదవ్ను బెదిరించినట్లు వరలరామయ్యను బెదిరించలేరు కదా. నేను ఇప్పుడు అడుగుతున్నా, సరిగా ఒక ప్రశ్న వేస్తున్నా, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, హూ ఇస్ దిస్ త్రిలోక్? ఈ త్రిలోక్ అనే వ్యక్తి మీ తరఫున, మీ పంపున, మీ అబ్బాయి తరఫున అక్కడ తిరుగుతూ, విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో తిరుగుతూ, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ, ఎస్ఐని భూములున్న పేద ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్ని మభ్యపెడుతూ సెంటు 16,000 అంటండి, 16,000 సెంటు ఎక్కడని ఇస్తారండి విశాఖపట్నం జిల్లాలో? ఇది ఇది కూడా చూపించా, ఈ డాక్యుమెంట్ నా దగ్గర ఉందండి. ఇది త్రిలోక్ గారు. ఇప్పుడు ఎప్పుడైతే ఎవరి త్రిలోక్ అని చీఫ్ సెక్రటరీ గారిని అడిగా, ఆ త్రిలోక్ గారు కార్తీక అప్పల పైడమ్మ దగ్గర నుంచి రిజిస్టర్ చేయించుకున్నాడు. త్రిలోక్ గారు, అయ్యా చూడాలా పాత్రిక సోదరులారా, చీఫ్ సెక్రటరీ గారిని ఇప్పుడు నేను ప్రశ్న వేశా, హూ ఇస్ దిస్ త్రిలోక్ అని. ఆ త్రిలోక్ అనే వ్యక్తి నా దగ్గర ఒక డాక్యుమెంట్ దొరికింది, ఇంకా చాలా వస్తున్నాయి. ఈ డాక్యుమెంట్లో కార్తీక అప్పల పైడమ్మ ఆధార్ కార్డు నంబర్ ఉంది, కనిమెట్ట విలేజ్ నుంచి ఈయనకు ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేసింది. అందులో 38 సెంట్లు భూమి వీరికి అమ్మింది.
ఎంత కమ్మింది ఆమె, ఎందుకంటే ఎలా కొట్టేస్తున్నారు, ఎందుకు మనం వెళ్ళాలి. మొత్తం 380,000 ఇక్కడ ఉంది, 380,000కి 38 సెంట్లు అండి. ఇది ఎక్కడన్నా ఉందా? దీనికి డబ్బులు ఇస్తా, నాకు ఇచ్చేయమని అతన్ని, అతను కొన్నదానికి నేను డబ్బులు ఇస్తా, ఇస్తాడా? ఇటువంటి డాక్యుమెంట్లు త్రిలోక్ గారు ఎన్ని రిజిస్టర్ చేయించుకున్నాడు ఈ పేదవాళ్ళ దగ్గర నుంచి? మీకేమన్నా నాలెడ్జ్ ఉందా దీంట్లో అని నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్నే కాదు, నేను విశాఖ కలెక్టర్ మల్లికార్జున గారిని అడుగుతూ ఉన్నా, ఐఏఎస్ అధికారి ఆయన కూడా, ఈ త్రిలోక్ అనే వ్యక్తి మీకు తెలుసా కలెక్టర్ గారు అని అడుగుతున్నా. చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలి కలెక్టర్ గారు. ఆషామాష ఇష్యూ కాదు ఇది కలెక్టర్ గారు, రెస్పెక్టెడ్ కలెక్టర్ విశాఖపట్నం మల్లికార్జున గారు, డూ యు నో ఎనీథింగ్ అబౌట్ దిస్ త్రిలోక్? ఈ త్రిలోక్ అనే వ్యక్తి గురించి మీకేమన్నా తెలుసా? ఇతను మార్నింగ్ ఫ్లైట్లో వస్తా అంటే ఈవినింగ్ ఫ్లైట్లో పోతా అంట రోజు, విజయవాడకి మార్నింగ్ ఫ్లైట్లో వస్తా అంటే ఈవినింగ్ ఫ్లైట్. ఈజీ సచ్ ఏ రిచ్ మ్యాన్. అంబానీలు టాటాలు కూడా అట్లా తిరగరు, అట్లా తిరుగుతాట ఇతను. ఈ త్రిలోక్ మీకు తెలుసా అని నేను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఉన్నది, నాకు తెలియదు లేకపోతే తెలుసు, తెలిస్తే ఎలా తెలుసు? ఎవరు పరిచయం చేశారు మీకు? చీఫ్ సెక్రటరీ గారు పరిచయం చేశారా? వాళ్ళ అబ్బాయి పరిచయం చేశారా? ఎలా తెలుసు? సమాధానం చెప్పగలరా? డిస్ట్రిక్ట్ కలెక్టర్, రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ విశాఖపట్నం మిస్టర్ మల్లికార్జున, చెప్పగలరా సార్ హూ ఇస్ ది త్రిలోక్?